नेनेंत कृंगिना नर्स ड्यूटी मात्रं मानेनलेनु डाडी वृत्ति ना प्राणं नाकु गौरवं नु पेळ्ळि चेसुकुन्न तोंदरगा ओक पापनु बाबुनु कनी ना चेतुल्लो पेट्टरा नाक बिड्डनु पेंचालनुंदिरा वाड़ी आलना पालनंता नेने चूसुकुंटानु पेद्दम्मा मनंदरं गोवाकु वेल्दां अंटुंदि नुव्वु ओके अंटे वारं रोजुलु ट्रिप मम्मी वद्दु నాకు నచ్చని వ్యక్తుల్ని నేను గడపవతలే నిలబెట్టి మాట్లాడతాను కానీ నాకు నచ్చిన మనుషులతో నేను ఇంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడతాను ఏంటి నీకు నచ్చిన మనిష ఎవరు నేనా అవును నువ్వే అదలా శేలా కంటి నువ్వు నాకు తోడబుట్టినవి కాబట్టి నీకు నాకు తల్లులు వేరేనా తండ్రి ఒక్కరే ఎంతైనా మనది రక్త సంబంధం అందుకే నువ్వు నాకు కావాల్సిన మనిషివి భార్గవి ఏంటి డ్రామాలు నువ్వు సడన్ గా వచ్చేసి నువ్వు నా మనిషివి నాకు కావాల్సిన మనిషివి నా తోబుట్టువి అనేస్తే నేను అన్ని మర్చిపోయి నువ్వు చెప్పినవన్నీ నమ్మేస్తాను అనుకున్నావా ఎప్పటికీ నా శత్రువే ఎందుకు భార్గవి ఎంతగానం ఇలా శత్రుత్వాలు పెంచుకుంటావ్ వయసు మీద పడ్డాకైనా పంతాలు పట్టింపులు తగ్గించుకోవాలి నాని చెప్పుకోవడానికి నీకు మేము మాకు నువ్వు తప్ప ఎవరున్నారు భార్గవి ఇక నేను నీ కోపం తగ్గించుకో మంచి మనసుతో నన్ను అర్థం చేసుకో ఏయ్ నీ సోదాపి असल नुकोचावो अभी चुप ना तो नीके पनी ना इंटाव इधो शुभलेखा शुभलेखदी ना को चिना की वसुंधर की पेली वे ने पदेनव तेदीन मुहूर्त नव्वू नी को तपक रावाली धैर्य उंटे ना इंटी नी को नु रम्मन पीलस्व ये पीलिस्ते तपेटी तप काका शुभलेख इवन उ नी बेटकारनकनावा अंटे नी को चेसुकोवाल्सिन वसुनी ना कोडल्नि चेसुकुंटुन्नानु नुव्वु नी कोडुकु पेळ्ळिकोच्चि आ जंटनि चूसि कुमिलि कुमिलि चावंडि अनि एगताळि चेस्तुन्नावा एगताळि अय्यो अदेम लेदु भार्गवि नुव्वु नव्वुतू वच्चि पलकरिंचि पसुपु रासि शुभलेखिस्ते अदि शुभलेख अयिपोतुंदा अदि ना दृष्टिलो अशुभलेख अंदुके चिंपि मुक्कलु चेसानु एंटि भार्गवि नी मूर्खत्वं పెళ్ళనిది అమ్మాయి అబ్బాయి ఇష్టపడి చేసుకునేది నీ కొడుకంటే వాసుకి ఇష్టం లేదు అందుకే వద్దంది దాని పాజిటివ్ గా తీసుకోవాలి కానీ ఇలా శుభలేఖ చింపేయడం సమంజసం కాదు ఏయ్ నీ శ్రీరంగ నీతులు నా దగ్గర చెప్పుకో నోరు మూసుకొని బయటికి వెళ్ళు వెళ్తాను భార్గవి కానీ నువ్వు మాత్రం ఈ పెళ్ళికి రావాలి అలాగేనా मन मध्य गुड़वलू चल बड़ी जरवी मर्चिपोदा मर्चिपोवला मर्चिपोवाली नच्चा राजा कुदर ले कूतरने आईना नी तंत्री निन्न प्रेम नेम अड़गड़ना ना अन्यायम जी चवरको ना को इष्टपड़न पिल नी को एगरे एक्डेमा जी मर्चिपाल नैन भार्गवी మనం మధ్య వయసును దాటుతున్నాం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ఎవరు ముందు ఎవరు వెనుక కూడా తెలియదు ఇంకా ఇవన్నీ తలుచుకొని కుమిలిపోతావా చెప్పు ఎంతైనా నువ్వు చిన్నకి పెద్దమ్మవి వాడు కొంతకాలం నీ దగ్గర ఉన్నాడు మంచో చెడు వాడు నువ్వు పెట్టి నన్నంతిని నీ దగ్గర పెరిగాడు మంచి మనసుతో నువ్వు వచ్చి
వాడి నెత్తిన నాలుగు అక్షింతలు వేసి ఆశీర్వదించు. షట్ అప్. నేనొచ్చి అక్షింతలు చల్లను. ఆ ఇంట్లో శవం లేస్తే అప్పుడొచ్చి ఆ శవం మీద పూలు చల్లుతా. భార్గవి, ఏ కోపం వచ్చిందా? అందుకే నేను నీకు ముందే చెప్పాను, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకు అని. నోరు మూసుకొని వచ్చిన దారినే వెళ్ళు. పెళ్లి చేస్తుందట పెళ్లి, అసలు ఆ పెళ్లి జరగాలి కదా. ఆఖరి నిమిషం దాకా నా పోరాటం ఆగదు చందు. ఏ క్షణంలో అయినా నీ మీద నీ కుటుంబం మీద దెబ్బ కొట్టి తీరతాను. ఇంత దిగొచ్చినా నీ మనసు మార్చుకోవా భార్గవి. మార్చుకోను, ఆ అవసరం కూడా నాకు లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నీ మీద పగ సాధిస్తూనే ఉంటాను. గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. హలో డాక్టర్, చందు అక్కడికొచ్చిందా? లేదమ్మా, రాలేదే. రాలేదా? మరి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదా? ఎక్కడ చెప్తుంది డాక్టర్? మామూలుగానే చందు చాలా వరకు తన గురించి బయటికి చెప్పదు, ఇప్పుడు అస్సలు చెప్పదు. నిజమే అమృత, మొదటి నుంచి కూడా చందు మనస్తత్వమే అంత. తనకంత పెద్ద జబ్బు చేస్తే ఎవరికీ తెలియకుండా చాలా కాలం దాచింది. ఇప్పుడు అదే జబ్బు తిరగబెట్టిందనే విషయం చందుకి తెలియలేదు కదా డాక్టర్? లేదమ్మా, నేనేం చెప్పలేదు. చెప్పకండి డాక్టర్, చందు మీ దగ్గరికి వస్తే తనని ఎక్కువగా రెస్ట్ తీసుకోమని చెప్పండి. ఈ టైంలో తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియదు. గాజు బొమ్మలా చూసుకోవాలని మీరు చెప్తున్నారు, తను మాత్రం అన్ని పనులు మీదేసుకుని తిరుగుతుంది. అమృత, తను ఎక్కడికి వెళ్ళినా ఆ టాబ్లెట్స్ మాత్రం ఎప్పుడూ తనకు అందుబాటులో ఉండేలా చూసుకో. సమయానికి టాబ్లెట్స్ వేసుకోకపోతే ప్రాబ్లం చాలా ఎక్కువ అవుతుంది. ఒక్కసారిగా తల్లో నరాలు చుట్టిపోయే ప్రమాదం ఉంది, అవన్నీ నీకు తెలుసు కదా. నాకు తెలుసు, కానీ చందుకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఎంతైనా తను నర్స్, ఏ మందులు ఎందుకు వాడతారో తెలుసుకునే అవకాశం ఉంది. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయావు చందు? నీ గురించి ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? టెన్షనా? టెన్షన్ ఎందుకు అమృత? ఎందుకంటే బయట ఎండలు మండిపోతున్నాయి, నువ్వు అలా చెప్పకుండా ఒక్కదానివే వెళ్తూ ఉంటావు. నీకేదైనా అయితే ఎలా? ఏమవుతుంది అమృత? అక్కడికి నేనేదో పేషెంట్ అయినట్టు, నాకేదో రాకూడని జబ్బు వచ్చినట్టు అలా కంగారు పడుతున్నావేంటి? చందు ప్లీజ్ అలా మాట్లాడుకో. నువ్వెక్కడికి వెళ్ళినా సరే నాకు మాట చెప్పి వెళ్తూ ఉండు. సరే సరే, ఈసారి నుంచి చెప్పే వెళ్తానులే. అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? మనం షాపింగ్కి వెళ్దామని చూస్తుంటే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? భార్గవి ఇంటికి వెళ్ళాను. భార్గవి ఇంటికా? ఎందుకు? భార్గవిని కూడా పెళ్లికి పిలుద్దామని వెళ్ళాను. కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టి చిన్న అనూల పెళ్లికి రమ్మని చెప్పాను అమృత. నీకేమైనా పిచ్చా? భార్గవిని పెళ్లికి పిలవడం ఏంటి చందు? నువ్వు పిలిచినా తను వస్తుందనేనా? వస్తుందనే నమ్మకం నాకుంది అమృత.
అసలు తనేందుకు చందు భార్గవి వచ్చిందంటే అసలు ఈ పెళ్లి జరగనిస్తుందా అయినా తన మనకు శత్రువు శత్రువుని ఎవరైనా శుభకార్యానికి పిలుస్తారా ఇలాగేనా తనకి మనకి మధ్యన శత్రుత్వం తగ్గుతుందని చిన్న ఆశ పుట్టినప్పుడు ఎవరు ఎవరికి శత్రువులు కాదు మధ్యలో వచ్చిన మనస్పర్ధలు మనల్ని శత్రువులుగా మారుస్తాయి ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు అలాంటిది ఈ శత్రుత్వం మాత్రం ఎందుకు శాశ్వతంగా ఉండాలి అసలు నువ్వు ఏమ మాట్లాడుతున్నావో అర్థమవుతుందా భార్గవి ఎలాంటి మనిషి నీకు తెలియదా నువ్వు కరుణగా ఉన్నప్పుడు ఎన్ని నరకాలు పెట్టిందో నీకు తెలియదా ప్రతి క్షణం నిన్ను వేటాడి వెంటాడింది చివరకు నిన్ను మాందరికి దూరం చేయాలని చూసింది అలాంటి మనిషి మీద నువ్వు జాలి దయ చూపిస్తున్నావు చూడు చందు నువ్వు చెప్పినట్లు పుట్టుకతో ఎవరు ఎవరికి శత్రువులు కాదు కానీ క్రూరత్వం గల జంతువులకి శత్రుత్వం పెరగడానికి కారణం అవసరం లేదు భార్గవి కూడా క్రూరమైన మనిషి తనకి మనల్ని చూస్తేనే పగ ద్వేషం అది పుట్టుకతో రాకపోయినా పుడుకలతో గాని పోదు లేదు మృత భార్గవిలో చాలా మంచితనం ఉంది కాకపోతే పట్టుతల ముండితనం చాలా ఎక్కువ ఎంతైనా భార్గవి నేను ఒక తండ్రి బిడ్డలం చిన్నకి సొంత పెద్దమ్మ అవుతుంది వాడికి చిన్నప్పటి నుంచి ఆయన వాళ్ళందరూ దూరమై అనాథగా పెరిగాడు ఈ పెళ్లి ద్వారా వాడికి అందరం ఉండాలి వాడికి ఒక పెద్ద కుటుంబాన్ని అందించాలి తల్లిగా నేను చేయగలిగింది అదొక్కటే కదా అమృత అలాగే చందు కానీ నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా నా ఆరోగ్యానికి ఏమైంది ఇప్పుడు ఏమైందంటే పెద్దతనం వస్తుంది కదా జాగ్రత్త అవసరం అంటున్నాను అంతే నాకేమైనా చూసుకోవడానికి నువ్వున్నావు కదా ఇక నాకు ఏం భయం లేదు Huh?
అమృత భరించలేకపోతున్నాను, చాలా చాలా నొప్పిగా ఉంది. నాతో చెప్తాను. కూర్చో. ఇప్పుడే వస్తానుండు. ఈ టాబ్లెట్ వేసుకో. వేసుకో. ఇప్పుడెలా ఉంది చందు? కొంచెం పదలేదు అమృత. ఇదిగో ఈ టాబ్లెట్స్ నీ దగ్గర పెట్టుకో. ఎప్పుడు తలనొప్పి వచ్చినా ఈ టాబ్లెట్ వాడు, సరేనా? అయినా ఏంటి అమృత, ఇంత నొప్పి వస్తుంది, ఎందుకు అలా అవుతుంది? ఉన్నట్టుండి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. అది మైగ్రేన్ నొప్పి చందు, అంతే. మైగ్రేన్ అంటే ఎర్లీ మార్నింగ్ వస్తుంది కదా. మైగ్రేన్ లో చాలా రకాలున్నాయి, ఇది క్లాసిక్ మైగ్రేన్ అంటారు. ఈ ప్రాబ్లం వస్తే విజన్ కూడా సరిగ్గా కనిపించదు, భరించలేని నొప్పి వస్తుంది. నువ్వు కంగారు పడాల్సిన పని లేదు చందు. ఈ టాబ్లెట్స్ దాదాపు వాడావంటే తొందరగానే తగ్గిపోతుంది. ఎప్పుడు ఇవి నీ దగ్గరే పెట్టుకో, ఎందుకంటే ఆ తలనొప్పి ఎప్పుడైనా రావచ్చు. ఏమో అమృత, ఒక్కసారిగా అంత నొప్పి వచ్చేసరికి నా ఆలోచనలు ఎటెటో వెళ్ళాయి. ఒకప్పుడు ప్రేమ్ చూమర్తో బాధపడేదాన్ని, అప్పుడు ఇలాగే నొప్పి వచ్చేది. ఆపరేషన్ చేయించారు, మళ్ళీ అదేమైనా వచ్చిందా అనుకున్నాను. నోనో, అదేం కాదు చందు. సర్జరీ చేశారు కదా, ఇక మళ్ళీ ఎందుకు వస్తుంది చెప్పు. అన్ని తలనొప్పులు ఒకటే కాదు. అసలు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించడం మానేసే. చిన్న విషయాన్ని కూడా చాలా డీప్గా ఆలోచిస్తావు, దానివల్ల సగం తలనొప్పి వస్తుంది. ఇంకేం ఆలోచించకుండా పడుకో, పడుకో. చందు, నువ్వే విషయం ఆలోచించొద్దు. చిన్న పెళ్లి సంగతి కూడా నా మీద వదిలేసే, అది నేను చూసుకుంటాను. నీకు రెస్ట్ చాలా అవసరం, హాయిగా నిద్రపో. చాలా థ్యాంక్స్ అమృత. మన మధ్య థ్యాంక్స్ ఏంటి చందు, నువ్వు ప్రశాంతంగా నిద్రపో. గుడ్ నైట్. రాజాగారు, ముఖ్యంగా మీ అందరినీ పిలిపించిన కారణం ఏంటంటే అనాథ పిల్లల కోసం గవర్నమెంట్ ఓ పెద్ద హాస్పిటల్ కట్టించాలనుకుంటుంది. అది చాలా చాలా పెద్దది, దాదాపు 10,000 మంది పిల్లలకు షెల్టర్ ఇవ్వాలని ప్రపోజల్స్ ఇచ్చారు. దానికి కాంట్రాక్ట్ కోసం కాల్ఫర్ చేస్తున్నాం. నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ని ఇనానమస్ గా మీలో ఒకరు చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా తరపున మీకు చేయగలిగిన హెల్ప్ ఇది మాత్రమే. చాలా థ్యాంక్స్ సార్. మా యూనియన్ మీద మీకున్న అభిమానానికి చాలా సంతోషిస్తున్నాం. మీరు ఓకే అంటే ఇక టెండర్లేమీ లేకుండా డైరెక్ట్ గా వర్క్ ఇచ్చేస్తాం సార్.
మా అందరి అభిప్రాయం ఒకటే ఈ ప్రాజెక్టు రాజా గారికే ఇవ్వాలి ఒకప్పుడు ఎంతో ఎత్తుకెదిగిన ఆయన ఈ రోజు చాలా దెబ్బతిని ఉన్నారు మళ్ళీ ఆయన స్థానం ఆయనకి దక్కాలంటే ఈ ప్రాజెక్ట్ ఆయనే చేయాలి నిజంగా రాజా గారైతే ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా జాగృతగా కట్టిస్తారు పిల్లల కోసం కట్టిస్తున్నారు కాబట్టి అది బాగా ఉండాలి ఓపెన్ గా చెప్పాలంటే దానికి రాజా గారే న్యాయం చేయగలుగుతారు అవునండి ఈ ప్రాజెక్ట్ రాజా గారు చేయాలి మేము ఆర్థికంగా హెల్ప్ చేస్తామన్నా ఆయన తీసుకోరు కనీసం ఇలాగైనా ఆయనకి మంచి జరిగితే మాకు అదే ఆనందం గుడ్ మీరందరూ ఓకే అంటే అలాగే రాజా గారికి ఈ కాంట్రాక్ట్ ఇస్తాం మీరు ఒక పని చేయండి మీ యూనియన్ తరపున రాజా గారికి ప్రాజెక్ట్ ఇవ్వమని కోరుతూ మీరు ఎవరు పోటీకి రావడం లేదని ఓ లెటర్ ఇవ్వండి అలాగే సార్ దాందే ఉంది బిల్డర్స్ అసోసియేషన్ తరపున మేము లెటర్ ఇస్తాం అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు నాకుంది అభ్యంతరం నాకుంది మిస్టర్ రాజా బాబా నోటిదాకా వచ్చిన దాన్ని తిననివ్వకుండా లాగేసుకుంటే ప్రాణం ఉసూరుమనిపించింది కదా మరో పుట్టినరోజు జరుపుకునే అవకాశం ఆ దేవుడు మనకిచ్చాడో లేదో తెలియదు కదా ఈ చివరి పుట్టినరోజైనా చందు మర్చిపోలేనంత గొప్పగా జరుపుకుందాం